జగన్ వస్తే బాగుంటుంది మరి జగన్ కావాలనుకుంటుంది వచ్చే జగనే జగనే వస్తాడు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి జగన్ బాబు గారు జగన్ పేదల గుండెల్లో జగన్ అన్న ముందర పాతికిపోయింది జగన్ వస్తే బాగుంటుంది జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. అమ్మఒడి వేస్తున్నాడు 15,000 రైతులకు 13,500 వేస్తున్నాడు. ఏది ఇన్పుట్ సబ్సిడీ కింద మహిళా సార్థక పథకం కింద 18,500 చేస్తున్నాడు. జగన్ వచ్చినాక మరి జిఎస్టీ అంత పెరిగిపోయింది. జగన్ వచ్చినాక మంచి మంచి పరిశ్రమలు వస్తున్నాయి. అంబానీ పరిశ్రమలు వచ్చినాయి, 10 పరిశ్రమల దాకా వస్తున్నాయి. విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్నది బాగా. ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో ఎవరైనా అరాజక పార్టీలు అని అంటారు. ఇవాళ ఎవరు అరాజకాలు చేస్తుంది తెలుస్తూనే ఉంది. ఎవరి మీద ఎవరు దాడి చేస్తుంది కూడా తెలుస్తూనే ఉంది. ఇంకా మరి మీకేం కావాలో చెప్పండి. అడుగుతుంది ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిందంటే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో భూములు సర్వే చేశారు. మా భూములు మాకు వివాదం ఉంది, మా గట్టురాయి మాకు తెలియలేదు, భాగ్యవంతుడేమో బక్కడు నెట్టేస్తున్నారు. చుక్కల భూములు ఉండయి, చుక్కల భూములకి ఏం అధికారం లేదు. మామూలుగా కొన్నిటిలో అసలు మామూలు కాగితకాల మీద రాసిన స్టాంపులు లేకుండా రాసిన భూములు ఉన్నాయి. అవి నేను దున్నుకుంటున్నా 30 ఏళ్ళ నుంచి, అలాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటివన్నీ ల్యాండ్ టైటిల్ కింద మొత్తం అంతా జగన్ బాబు గారు సర్వే చేసి మామూలుగా అయినా ఎవడు భూమి వాడికి ఎవడు భూమి ఎక్కడ కొలుతుందో వేసి ఇస్తున్నాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎవరు తీసుకొస్తున్నారు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంటంటే జగన్ బాబు తీసుకురాడు. కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అప్పుడు. కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టినప్పుడు ఇది రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ ఒక రకంగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మామూలుగా జగన్ మామూలుగా బ్రిటిష్ వాళ్ళ కాళ్ళలో పెట్టారు పోలుందని అని ఇప్పటికే కొన్ని చాలా వరకు 60-70% అయింది. ఇంకా 30% ఉంది. మా భూమి మాకు వచ్చింది, ఆయన పులిచి రాళ్ళెత్తే ఇప్పుడు నీ ఇంట్లో బీరువాలో నీ కోట్ల రూపాయలు ఉంటాయి. నేను బక్కండి పోయి నీ బీరువాలో డబ్బులు నేను తీసుకుంటానా? అట్ట నా భూమి జగన్ తీసుకుంటాను కానీ రండి, మా తాతల తండ్రులు కాడి నుంచి భూమి వస్తుంది, మా భూమి మా దగ్గరే ఉంటుంది. ఎట్లా కొంటారు? క్షేత్రస్థాయి వ్యవసాయం వస్తుందా? అమెరికాకు వెళ్ళి రావట్లేదుగా. క్షేత్రస్థాయిలో అమెరికా పోతే 1,000 ఎకరాలు ఒకళ్ళిద్దరి కొన్ని ఉంటుంది. మేము పోయి వాళ్ళు కూలికీలు చేస్తున్నాం. అలాంటి క్షేత్రస్థాయి వ్యవసాయం మనకి ఇక్కడ రావట్లేదుగా. జగన్ గారు వచ్చాక రాష్ట్రం నాశనం అయిపోయింది అన్నారుగా. అభివృద్ధి కనపడుతుంది, ఎట్ట నాశనం అయింది? ఈడు బడికి పోండి, బడి స్కూళ్ళు చూడండి ఎట్టుంటాయో. 3వ తరగతి వాడికి ఐబీఎంలో ఒక స్టూడెంట్ చదవాలంటే 2 లక్షలు పెట్టాలంటే ఒక సీట్ వస్తుందా? రావట్లేదుగా. ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్నారంటే భాగ్యవంతు స్కూళ్ళంతా గుంటూరు పోయి లక్షలు ఫీజులు కట్టి ఇంగ్లీష్ చదువుతున్నారు. వాడు పోయి అమెరికా వెళ్తున్నాడు, మా పోటీ బక్కాడు ఉన్నాడు. మేము కూడా చదువుకుని పైకి రావాలి కదండి. అందుకని మాకు జగన్ బాబు గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టించాడు. చక్కగా చదువుతున్నారు పిల్లలు. ఆయన పరిపాలన ఆయనకు బాగుంటుంది, ఈయన పరిపాలన మా ప్రజలకు మాకు బాగుంటుంది. పాతాళ్ళ కొత్తాళ్ళ ప్రజెంట్ బాలసాని కిరణ్ కుమార్ గారు ప్రస్తుతం. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అంటే మేము ఊహాగానం, మాది మేము గెలుస్తుంది. గోదావరి జిల్లాలో మొత్తం అంతా ఉప్పొంగుతున్నాయి. గుంటూరు జిల్లాలో వస్తున్నాయి, వాళ్ళు వస్తాయి అనుకుంటున్నారు, మేము వస్తాయి అనుకుంటున్నారు. వైసీపీకి 155-160 సీట్లు దాకా గట్టిగా వస్తాయి. గెలిపిస్తాం. మళ్ళీ ముఖ్యమంత్రి 3వ తారీఖు జూన్ 3వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు వస్తే రాష్ట్రం డెవలప్ చేస్తారు, జగన్ గారు అయితే రాష్ట్రం డెవలప్ చేయలేదు అన్నారు. చంద్రబాబు వస్తే జన్మభూమి కమిటీ వాళ్ళకే ఏ లబ్ధి పొందినా అదే సరిపోతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ వచ్చింది. ఇంటింటికి ముసలాళ్ళకి కూడా పెన్షన్ 4 గంటలకల్లా అవాతాతలు ఆనందపడుతూ ఉన్నారు. ఈ 1 నెల ఈ 2 నెలల్లో చూడండి ఎంత అవసరపడ్డారు, ఎంతమంది వికలాంగులు వృద్ధులు చనిపోయారో చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాంకులో పడుతున్నాయని సచివాలయాలు పడి తిరగలేక కాళ్ళు అరిగి చెప్పులు దిగి అల్లాడి ఆకులు మెత్తా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఈ 2 నెలలు ఈ ఎండకు కూడా వాలంటరీ వ్యవస్థ ఇవ్వటం అయితే ముసలాళ్ళు దెబ్బతినేవాళ్ళు కాదు. ఎంత ఇబ్బంది పడుతున్నారో జనానికి తెలుసు. ఆ ముసలాళ్ళు ఎండలో క్యూ కట్టి నానా అవస్థ పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంది, ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేసి విద్యా దీవెన వసతి దీవెన కానీ ఫీజు కమిషన్ కానీ సబ్సిడీ ఇలాంటి పథకాలు ఇవ్వకుండా అడుగుతున్నారంట మొత్తం ఆగిపోయాను. ఇప్పుడు అల్లాడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కాడు, మొత్తం పడిపోతున్నాయి అన్నారు. ప్రతి వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఉన్నారు. ఈ మొత్తం ఎలక్షన్ కమిషన్కి నిమ్మగడ్డ రమేష్ టీడీపీ వాళ్ళకి అనుకూలము.
నిమ్మగడ్డ రమేష్ గారు ఈసీకి ఇచ్చేసాడు. చేసేసరికి మొత్తం ఆగిపోయినాయి ఈ పథక చంద్రకంబాబుకి అనుకూలం. నిమ్మగడ్డ రమేష్ టీడీపీ మామూలుగా కమ్మ సామాజిక వర్గము చంద్రబాబు అంటే పడిచేస్తూ ఉంటారు. వీళ్ళు మొత్తం నానా అగసట్టు గందరగోళంగా ఉంది దేశం. సర్వనాశనం అయిపోయిందో సస్యశ్యామలంగా ఉందో తెలుస్తాను జనానికి. ఎన్ని రకాల పథకాలు ప్రతి ఇంట్లో ఎంతమంది లబ్ధి పొందారో ప్రతి ఒక్కరూ తెలుసు. ఈ లబ్ధి పొందిన వాళ్ళు కూడా జగన్ మోహన్ రెడ్డికి ఓటేస్తానని సిద్ధంగానే ఉన్నారు. జగన్ గారు పథకాలు తప్ప ఏం చేయలేదన్నారు కదా, ఏం చేయాలి కదా, ఏం చేయాలి ఓన్లీ ఒక్క రోడ్లు మినహా ఏ విధమైన డెవలప్ కాకుండా ఉందో చెప్పను. నెక్స్ట్ ట్రిప్ రావడంతో రోడ్లు తప్పితే ఏం లేదు. ఇక వైసీపీకి 150కి 1000 తగ్గవు, పోయినసారి లాగానే తగ్గవు. ప్రస్తుతం రన్నింగ్ సుచరిత, ఇప్పుడు అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్. వైసీపీ గెలిచింది ఇక్కడ. జగన్ గారు రాసిన అభివృద్ధి చేశారంటారా? అభివృద్ధి చేస్తేనే ఇక జగన్ అట్ట సిద్ధం సభలు మహాసభలు జరుగుతుంది. జనం అంతా ఎట్టత్తున్నారు, బస్సుల్లో తొలిచుకొస్తున్నారు, మామూలుగా వస్తున్నారు తెలుస్తుంది కదా. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా ఏదైనా భోజనాలు పెట్టారంటే ఒప్పుకోవచ్చు, కానీ డబ్బులు ఇవ్వడం అనేది తప్పు. చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా ఉందంట, చాలా తేడా ఉంది. ఇప్పుడు రుణమాఫీ చేస్తారని అందరికి పట్టాలు ఇచ్చాడు, ఒకళ్ళకి చేయలేదు. జగన్ మన డోక్రా మహిళకు కానీ ఇవన్నీ చేస్తామన్నాడు చేశాడు. 99% జగన్ చెప్పిన పథకాలన్నీ చేశాడు. అదంతా ఏంటంటే ఉత్త పుకారు. కేంద్రం చేసింది యాక్ట్, జగన్ ఏం చేశాడు కేంద్రాన్ని అడగడానికి జాత కాదు. ఇవాళ కేంద్రంతో మద్దతుగా ఉంటున్నారు కదా, కేంద్రాన్ని రద్దు చేయమని అడగమనండి. అక్కడ అడగడం, ఇక్కడ జనంలో వచ్చి జగన్ లాక్కెళ్తున్నాడని ఈ చెబుతారు. పెద్ద డ్రామా అసలు ఆడుతుంది డ్రామా అనే అది. కేంద్రం నుంచి ఆర్డర్స్ వస్తే జగన్ ఏం చేస్తాడు, వాళ్ళని అడగొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉండారు కదా, ఏది పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కానీ ముగ్గురు కూటమి ఉంది కాబట్టి యాటి తీసేయండి అని కేంద్రాన్ని అడగాలి. ఈ జగన్ లక్కున్నారు జగన్ లక్కున్నారని జనాన్ని మబ్బీ పెడతానికి తప్పితే అది ఉపయోగపడేది కాదు. ప్రజలు నెంబర్ వన్కి ఉపయోగపడుద్ది అందరికీ, ఎవరు భూమి వాళ్ళకు ఉంటుంది. చంద్రబాబు వస్తే మరి మా ఇక్కడికి వచ్చి అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు పింఛన్ లీల 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేవాడికి, ఇవాళ 5 ఎకరాలు ఉండేవాడు కూడా పింఛన్ తీసుకుంటున్నాడు. మరి ఓచిల్లో కూడా దాదాపుగా మా ఊర్లో మా ఊరు సచివాలయానికి 18 లక్షల రూపాయలు వస్తుంది నెలకి పింఛను. మరి ఆకం చేసేవాడైతే పింఛన్ చేయడం ఎందుకు? చంద్రబాబు మళ్ళీ కట్ చేసేస్తే శుభ్రంగా ఉండేది కదా, ఏదో భేదాభికి ఎత్తే ఎస్సీలు ఎస్టీలకి ఎత్తే సరిపోయేది కదా. రౌడీ రాజ్యం రామరాజ్యం అంటే వెనక్కి తిరగేయాలేక మళ్ళీ వెనక్కి పోవాలి. నీడికొండ ఏది కారించడు చుండూరు ఇలాంటి ఘోరాలు జరిగినాయి ఆ పార్టీలో జరిగింది కాబట్టి అది రౌడీ రాజ్యం, ఇది కాదు. సరే ఉభయలు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు చెప్పుకుంటారు. నిన్న వంగ గీత అనే అది రాజ్యం రవిడీ రాజ్యం రాత్రి వార్తల్లో నిన్న వార్తల్లో వచ్చింది కదా, ఇంటి మీద పడి కొడుతున్నారు చూస్తున్నారు కదా వార్తల్లో, అది రవిడీ రాజ్యం, ఇది కాదు రవిడీ రాజ్యం. వైసీపీ 130 నుంచి 150 దాకా వస్తాయి అనుకుంటున్నాం. గెలిపించడం నెంబర్ వన్, ప్యాణం పోయినా ఎందుకు వదిలి పెడతారు, గెలిపిస్తారు. ప్రతి ఒక్కడు లబ్ధి పొందినోడు అయితే చాలు, వీళ్ళు ఎంతమంది మీటింగ్లు పెట్టినా ఏం చేసినా లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళు కంప్లీట్గా ఓట్లు అయితే జగన్ నెంబర్ వన్ గెలుపుతారు. జగన్ గారు ఏమైనా అభివృద్ధి చేస్తారు రాష్ట్రానికి? పేద బలుగు బలహీన వర్గాల మొత్తానికి అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. పేదల గుండెల్లో జగన్ అన్నం ధర పాతుకుపోయింది. పథకాలు వస్తున్నాయి అంటారా? పథకాలు అనేది ప్రతి ఇంటికి 100 నుంచి 150 దాకా వస్తున్నాయి. వస్తున్నాయి. నాకు అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, మా ఇంట్లో 18,500 డబ్బులు వచ్చినాయి. అరాచకాల పార్టీ పార్టీని తరిగి కొడతారు చంద్రబాబు అన్నారు. అంత సినిమా లేదు, వీళ్ళు కూటమి కట్టలు కట్టుకుని వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీలో బాధికిపోయి ఉన్నారు. ఆయన ఆపడానికి వీళ్ళు ఎంతమంది కంకణం కట్టుకున్నా ఎన్ఆర్ఐలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అంతా నల్లేరి మీద నడకే. టీడీపీ రావాలి, సైకో పోవాలని చెప్తున్నారు కదా, ఎన్ని ఏమన్నా ఇక్కడ ఉన్న సైకోలు 2024 ఎలక్షన్ అయిపోగానే రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారు.
రంగం అంటే ప్రజల్లో ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి మీద పేదల గుండెలో పక్షపాతంగా ఉంది. ఆడబిడ్డల్ని మహిళల్ని 33% రిజర్వేషన్ చేశాడు కాబట్టి ఆ రిజర్వేషన్ సైలెంట్గా ఓటింగ్ కూడా పడిద్దని ప్రజలు భావంగా భావిస్తున్నారు. జగన్ గారు పథకాలు ఇస్తుంటే చంద్రబాబు వేయకుండా అడ్డుకున్నారంట ఎన్నికల వచ్చేసి. ఇప్పుడు 18,700 డబ్బులు ఉన్నాయి మాకు, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వేసాడు. ఆ డబ్బులు అడ్డుకుంటే ఎవరు మీ అందరికీ తెలుసు. ఎందుకు అడ్డుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న అంకిత భావాన్ని వాళ్ళు అడ్డుకుంటున్నారు. రేపు పొద్దున్నే రేపుతో కోర్టు తీర్పిచ్చిద్ది ఏంది ఆ సంక్షేమం కూడా ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఇల్లు కూటమికి ఎన్ని ఖర్చులు పెట్టినా ఆగేది కాదు. తుఫాన్ కారణంగా రైతులు నష్టపోతే జగన్ గారు ఏమైనా సాయం చేశారంటారు ప్రజలకు రైతులకు? తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకి జగన్ గారు హెక్టార్కి 17,500 రూపాయలు డబ్బులు వేసాడు. ఆ డబ్బుల్ని ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపిచ్చారు. అది ఆ డబ్బులు కూడా రేపు కోర్టులో తేలిద్ది. ఆ డబ్బులు కూడా ప్రజలకు వస్తాయి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లబ్ధి తీసుకున్న ప్రతి ఒక్క కుటుంబం ఆయనకు రుణపడి ఉంటారు. అదంతా ఉపనమ్మకం అండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమం ఓర్చుకోలేక వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి కుట్ర. ల్యాండ్ టైట్ లేకపోతే ప్రజలు ఉపయోగపడుతుంటారా? బ్రహ్మాండంగా ఉపయోగపడదు. అంటే తెలియని నాలెడ్జ్ లేని వాళ్ళకి వీళ్ళు అరాచకంగా చెప్పేదే కానీ తెలుసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు చేసేది మంచి అని ప్రతి ఒక్క కుటుంబాన్ని అర్థమవుతుంది. జగన్ గారు వస్తే ఈసారి రాష్ట్రాన్ని అమ్మేస్తారని చెప్తున్నారు. జగన్ గారు వస్తేనే రాష్ట్రంలో పేద వర్గాలు బతుకుతాయి. ఆయన లేకపోయాడంటే మళ్ళీ 2014 ముందు సినిమా ఎట్టుందో చంద్రబాబు నాయుడు పెట్టే మేనిఫెస్టో అంతా ఎలక్షన్ దాకా మేనిఫెస్టో. ఎలక్షన్ అయిపోయినాక దోపిడి రాజ్యం అయిపోయింది. ఎలక్షన్ ముందు ఆయన ఎంత హామీలు ఇచ్చుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. వైసీపీకి 105 నుంచి 110 సీట్లు వస్తాయి. గెలిపిస్తారు వైసీపీ? బ్రహ్మాండంగా గెలిపిస్తారు. జగనే వస్తాడు కంపల్సరీ. ఇవాళ కనీసం పేదలకు వచ్చే డబ్బులు కూడా పేదల కాడ వచ్చే డబ్బులు కూడా ఆపేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్క అయ్యి ఆపుతున్నాడు. చేయూత 18,000, పంట నష్టం వరదకి పంట నష్టం అయింది, ఇన్పుట్ సబ్సిడీ, తర్వాత ఇంకా 2-3 పథకాలు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అనుకుని జగన్. ల్యాండ్ టైట్ లాక్ట్ వస్తే ప్రజల దగ్గర భూములు జగన్ గారు లాక్ వెళ్తారని చెప్తున్నారు. అదంతా అట్ట ప్రచారం చేయడమే, చెడు ప్రచారం. అదంతా ఏం లేదు. జగన్ గారు వస్తే రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్తున్నారు. అమరావతిలో టీడీపీ భూములు కొన్నారు. భూములు అక్కడ రాజధాని పెడితే దాని మీద వచ్చే ఆదాయం అంతా ఆ భూములు కొన్న వాళ్ళకి పోయిద్ది. జగన్ రాకపోతే మన రాష్ట్రాన్ని దోచుకు తినేవాళ్ళు టీడీపీ వాళ్ళు. ఇంతకుముందు ఎన్నాళ్ళ నుంచో దోచుకు తింటున్నారు. ఇవాళ జగన్ రావటం వల్ల ఇవాళ పేదలు 1 రూపాయి తింటున్నారు. 1 రూపాయి పథకాలు, చేయూత, అమ్మ ఒడి, రైతు భరోసా, పింఛను 4,000 ఇస్తా అన్నాడు. పోయినసారి పసుపు కుంకుమను రైతు భరోసా వేస్తానన్నాడు, అది పూర్తి చేయలా. 2-3 సార్లు వేసి వదిలేసేసాడు. ఆయన ఎవరు నమ్ముతారు? ఆయన ప్రసక్తే లేదు. జగన్ పింఛను 3,000 ఇస్తాడు. సరే, చంద్రబాబు 4,000 ఇస్తాడు కదా, ప్రజల్ని దోచుకొని ఆ డబ్బుల్ని ఇస్తాడు. ట్యాక్స్ రూపంలోనే ఎక్కువ ట్యాక్స్లు వేసేసి దోచుకొని ఆ డబ్బులు. చంద్రబాబు జగన్ గారిని జైలుకి పంపిస్తారు. చంద్రబాబు వస్తే జగన్ని జైలుకి పంపిస్తారు. మళ్ళీ పంపిస్తాడు చూడు. జగన్ చంద్రబాబుని మళ్ళీ జైలుకి పంపిస్తాడు. గెలిపిస్తారు వైసీపీని? తగ్గేది లేదు. 175-175 కన్ఫామ్. 170 ఫిక్స్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంది. ఏమైనా అభివృద్ధి చేస్తారంటారు జగన్ గారు? మరి అన్ని చేశాడు బాగానే. ఏం చేస్తారంటారు? ఏం చేశాడు? పిల్లలకి అమ్మ ఒడి వేసాడు, ఆడవాళ్ళకి 18,000 వేసాడు. మీకు పథకాలు వస్తున్నాయంటారా? వస్తున్నాయి. మా ఫ్లాట్ వచ్చింది, మా మనవడికి అమ్మ ఒడి వస్తున్నాయి. ఇదొక అరాచకాల పార్టీని తరిగిపడుతున్నారు కదా. ఎవరు వాళ్ళు 3 కలిసి వచ్చినా ఏం చేయలేరు. ఆయన ఏం చేయలేరు. కొన్ని పథకాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారంటే ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేసి. అవునవును చేశాడు. అది మన ఒక మన ఆంధ్రప్రదేశ్కే చేశాడు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చాడు, ఎలక్షన్ కోడ్ పడ్డాక ఇచ్చాడు. మనకే అట్లా చేశాడు వాడు. ఎందుకంటారు అలా చెప్పేది ఏంటి? ఒక్కడి మీద పోటీ చేయలేక ముగ్గురు ఒకటి అయ్యి అట్లా చేశాడు. అయినా వచ్చేది జగనే. వచ్చేది జగనే అంతే. అంత కన్ఫామ్గా చెప్తా. అంతే, 100 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తాడు. సీఎం చేస్తాడు అంతే. సరే, చంద్రబాబు జగన్ గారిని జైలుకి పంపిస్తా అన్నారు. ఎవరండి చంద్రబాబు రావాలగా?
రావాలగా. వచ్చేది అధికారంలోకి చంద్రబాబు అంటున్నారు కదా. చంద్రబాబు అండి ఆయన వాళ్ళు అనుకుంటే ఎట్లా రావాలగా. రావాలండి. అంతేగా మరి జగన్ గారికి చంద్రబాబు తేడా ఏంటంటారు? జగన్ గారి పరిపాలన పేదలకు బాగుంటుందండి. చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టో చూసారా ఎలా ఉందంటారు మేనిఫెస్టో? చూడలేదండి. అవన్నీ పోయిన 2014లో ఇచ్చాడుగా, ఏం అమలుపరిచాడు, ఏం చేశాడు? సరే అది చేస్తారన్నారు కదా. ఏందండి చేసేది? ఎక్కడ చేస్తాడు? జగన్ చేసినంత చేస్తాడా? చేయలేడుగా. చేయలేడు. రాష్ట్రం డెవలప్ చేయడం చంద్రబాబు వల్ల సాధ్యం అన్నారు. ఏం చేశాడు రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను అంటాడు. ఏం చేశాడు? ఏముంది ఏమండి? వాళ్ళ పార్టీ వాళ్ళు కొనుక్కున్నారు రాజధానిలో భూములు మొత్తం. వాళ్ళే ఉన్నాయి. ఎవరిదంది రాజధాని? ఏం చేశాడు? జగన్ గారికి చంద్రబాబు గారికి మరి చాలా తేడా ఉంది అంటారు. అవును. మరి చంద్రబాబు అయితే జగన్ గారిని జైలు పంపిస్తా అంటున్నారు. జైలు పంపించడం ఒకసారి ఆయన రావాలి కదా. రావాలంటే రావాలిగా. పంపించాలంటే ఆయన రావాలిగా. ప్రభుత్వం వాళ్ళది కలిసి రావడం వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందంట. అదే మంచిది. అసలు ఎఫెక్ట్ ఏం రాదు, ఏమీ కాదు. అంటే జగన్ గారికి ప్లస్ ప్లస్ వచ్చింది అంతే. మరి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? నేను 100 నుంచి 120 దాకా వస్తాయి అనుకుంటున్నాను. గెలిపిస్తారు వైసీపీ? కంపల్సరిగా. ఎందుకంటే పథకాలు అన్ని బాగున్నాయి, తన పిల్లలకు కానీ స్కూళ్ళు కానీ అన్ని. అదే జగన్ గారు అభివృద్ధి ఏమి చేశారా రాష్ట్రానికి? ఎందుకు చేయాలో చేసే చేస్తానే ఉన్నారు. ఏం చేశారండారు? ఏం చేసే చేస్తానే ఉండరు. ఏంటంటే అరాచకాల పార్టీ పార్టీని తనిపడుతూ ఉన్నారు. ఏదో అంటా ఉంటారులే కానీ అవన్నీ. చంద్రబాబు అయితే ఎక్కువ పథకాలు ఇస్తాను. ఎక్కడ తెచ్చేస్తాడు ఆయన? అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే ప్రజల దగ్గర ఉన్న భూములు లాక్ వెళ్తారని చెప్తున్నారు. ఏమి లాక్ వెళ్ళరు? ఎవరు ఎవడుకుంటే ఉంటాయి, ఎవరు లాక్ వెళ్ళట్లే. అవన్నీ ఒకటి మాటలే అది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే మంచిగా ఉంటారు ప్రజలకు. ఏమైనా ఏం చేసుకుంటాడు ఆయన తీసుకొని? లక్ష లక్షలు ఎకరాలు బండి లేడుగా. మేము పండిస్తేనేగా కుందా పింఛన్లు రాకుండా అడుక్కున్నారు కదా చంద్రబాబు. అదేవిధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే సబ్సిడీ కింద కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ విద్యాధర వసతి ఇలాంటి పథకాలు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఆపేస్తారు కదా. ఎందుకంటారు ఇలా? ఆపారు వాళ్ళు. ఎందుకని ఇలా చేస్తారంట? ఓట్ల కోసం. ఇవన్నీ ఓట్ల కోసం. ఓట్లు పడతాయి దానికోసం ఆపారు. ఇలా చేస్తే ఆయనకి చంద్రబాబుకి ఓట్లు పడతా అంటారా? ఆయన ఉద్దేశం అది. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు రావాలన్నారు. ఎవరు ఇష్టం వాళ్ళు. జగన్ బాగానే ఉంది. రాష్ట్రాన్ని అమ్మేస్తారని చెప్తున్నారు. ఎవరు కొంటున్నారు? కొనేవాడు కొనేవాడు కూడా ఉండాలిగా. అమ్మేవాడు ఉన్నప్పుడు వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయండి? అది ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి? 120 దాకా వస్తాయి అనుకున్నా. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఏమైనా అభివృద్ధి చేస్తారంటారు? చేశాడు. ఏం చేస్తారంటారు అభివృద్ధి? ఈ స్కూళ్ళు కనపడుతుంది. ఆ సచివాలయం ఎంతమంది లేదు, ఇప్పుడు కట్టారు స్కూల్లో. ఆ స్కూల్ ఇప్పుడు కడుతున్నారు కొత్తదే. అట్లే కొన్ని కొన్ని చేస్తారు. జగన్ గారు 3 రాజధానులు, 1 రాజధాని కూడా కట్టలేదని చెప్తున్నారు కదా. చంద్రబాబు గారు కూడా 5 ఏళ్ళు కట్టలేదుగా. ఆ లెక్క వస్తే 3 రాజధానులు అంటే 3 సమానంగా డెవలప్ అంటున్నాడు ఈయన. ఆయన ఒకటే అంటున్నాడు, రేపు జనం ఓట్లు ఎటు వేస్తే ఒకటి వేస్తారు. ఏముందో దాన్ని 14 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది నాకు. జగన్ గారికి ఏం తెలియదు. మరి 14 సంవత్సరాల అనుభవం ఉన్నప్పుడు మరి ఆడ పర్మిట్కి కడితే ఈ జగన్ ఎత్తుకెళ్ళాడుగా. ఈ బాధలు ఉండవుగా. ఈ రాజధానుల గురించి ఉండవు. 5 ఏళ్ళలో 2-3 కట్టుంటే జగన్ ఎత్తుకెళ్ళొద్దాము, జగన్ ఉండిద్దా. రాజధాని ఏడే సెటిల్ అయ్యేది కదా. మరి 5 ఏళ్ళు ఆయన ఏం చేశాడు? జగన్ గారు రాష్ట్రం 3 రాజధానులు 1 రాజధానిలో తీసుకెళ్ళదన్నాడు కదా. అవును, 3 రాజధానులు డెవలప్ అంటున్నాడు ఆయన. ఈయనేమో ఇది తాత్కాలం అన్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ప్రజల దగ్గర భూమిలో జగన్ గారు లాక్ వెళ్తానని చెప్తున్నాడు. తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు? పండిచ్చేది మేము. జగన్ బండి లేడు. తెల్లాడు కాదు జగన్ అంటే. తెల్లాడు కాదుగా, నల్లాడేగా. ఎత్తుకెళ్ళి ఏం చేసుకుంటాడు? ఎవరికి మాక? మనం స్టాంపు మనం రిజిస్ట్రేషన్లో మనం సంతకం పెడితే ఎదురో డబ్బులు ఇస్తేనే అవతల స్టాంపు రెడీ అయ్యేది. జగన్ ఎట్ట ఎత్తుకెళ్తాడు? ఇది ఎత్తుకెళ్ళడు. ఎత్తుకెళ్ళడానికి లేదు. మనం జనం ఏమైనా చూస్తుంటారు ఎత్తుకెళ్తుంటే. అది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే మంచిగా అంటారు ప్రజలకు ఉపయోగపడుతుందంటారా? సరే అది మాకు అంత అనుభవం లేదు. వస్తే మంచిదని చెబుతున్నారు. వచ్చినా తెలిసింది అంతే. చంద్రబాబు గారు పింఛన్లు ఆపారు కదా, ఎందుకంటారు అలా? ఈ చిన్న చిన్న ఏదో ఆపుతుంటే 10 రోజులు 5 రోజుల తర్వాత మామూలే కదా. అదేవిధంగా కొన్ని పథకాలు ఇవ్వకుండా కూడా ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేసి ఆపేస్తారు. అవును, కమిషనర్ ఇప్పుడు ఆయన ఉన్న ఈ 4 రోజులు ఆపుతాడు. తర్వాత ఎవరు వచ్చినా ఆపరగా. చంద్రబాబు ఆపడు, ఇటు జగన్ ఆపడు. తర్వాత ఇక ఎలక్షన్ కమిషనర్ టైంలో ఆపితే ఆపచ్చు. ఆయనకు ఆ పవర్ ఉంది, ఆపాడు. ఎవరు మరి జగన్ కావాలనుకుంటాం మేము. ఎందుకంటే మా ఇష్టం అది. మాకు 3 వేలు పెంచినిస్తున్నాడు,
బియ్యం ఇస్తున్నాడు చంద్రబాబు నాలుగేళ్ళు ఎప్పుడు ఇస్తానన్నాడు మరి బాకీ తీరుతానన్నాడు తీర్చాడా ఎవరు అంటారు అంటే అంటారు కొంతమంది అన్యం వాళ్ళు అంటారు అది జగన్ గారికి చంద్రబాబు గారి తేడా అయింది మాకేం జరగదు అవన్నీ.